హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ ఆన్. ఫైనల్ గా ఎపిసోడ్ 2 రిలీజ్ అయింది. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టోరీ స్టార్ట్ అయ్యేది ఓస్ కోస్ 1985 లో. అక్కడ వాళ్ళందరూ ఫెస్టివల్ చేసుకుంటున్నారు. కానీ అప్పుడే అక్కడికి లోకి వేరెంట్ ని పట్టుకోవటానికి టీవీ ఆఫీసర్స్ వస్తారు. కానీ సడన్ గా వేరెంట్ వచ్చి వాళ్ళ కమాండర్ ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత కమాండర్ మినెట్ మ్యాన్స్ ని చంపుతుంది. అయితే లోకి వేరెంట్ డివైస్ ని తీసుకొని అలానే కమాండర్ ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత మనకి చూపిస్తారు టీవీ ఆఫీస్ ని. అయితే లోకి మిస్ మినెట్స్ తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ లోకిని ప్రిపేర్ చేస్తున్నారు. లోకి ఇక్కడ ఎలా టీవీఏ పనిచేస్తుంది, వాళ్ళ డివైజెస్ ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకుంటున్నాడు. అయితే లోకి మిస్ మినెట్స్ ని డిస్టర్బ్ చేస్తాడు. అలానే ఇక్కడ ఫన్నీ సీన్ చూపిస్తారు. ఇప్పుడు లోకి టీవీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. అప్పుడే మోబియస్ వచ్చి లోకి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే లోకి ఎవరు, ఫాజెంట్, అతను ఎలా పవర్స్ ని యూజ్ చేస్తాడో చెప్తాడు. అయితే మ్యాజిక్ వేరు ఇల్యూజన్ వేర్ అని లోకి చెప్తాడు. అయితే ఇక్కడ డిఫరెంట్ లోకిస్ ని మనం చూస్తాము. తర్వాత వీళ్ళందరూ 1985 లోకి వెళ్తారు. ఇక్కడ మనకి తెలుస్తుంది లోకి వేరియంట్ కావాలనే మినెట్స్ మ్యాన్స్ ని పిలిచి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ నుంచి రీసెట్ బటన్ ని తీసుకెళ్లిపోతుంది. అయితే వాళ్ళందరూ అదే టెంట్ కి వెళ్తారు. అప్పుడు వాళ్ళందరూ లోకి వేరియంట్ ని వెతకాలని అనుకుంటారు. కానీ లోకి వద్దంటాడు. ఆ టెంట్ నుంచి బయటికి వెళ్తే చనిపోతారని అంటాడు. అయితే లోకి తన హిస్టరీ గురించి చెప్తాడు. లోకి చెప్పిన మాటల వల్ల వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళందరూ అక్కడికెళ్ళి వెళ్ళిపోతారు. దీని వల్ల వాళ్ళు ఆ లోకి వేరెంట్ ని పట్టుకోలేకపోయారు. తర్వాత మనకి చూపిస్తారు ఏజెంట్ మోబియస్ రెవెనోతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మోబియస్ అడుగుతాడు లోకికి మరొక ఛాన్స్ ఇవ్వమని. అయితే రెవెనో వద్దని అంటుంది. కానీ మోబియస్ ఏదో విధంగా తనని ఒప్పిస్తాడు. తర్వాత మోబియస్ లోకితో మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే వేరే వేరియంట్ ఫైల్స్ కూడా నువ్వు చదవాలి. అప్పుడు నీకు చాలా బాగా అర్థమవుతుంది. అయితే లోకి తన పని చేస్తున్నాడు. కానీ అప్పుడే తను ఒక లైబ్రరీకి వెళ్తాడు. అక్కడ తనకి ఒక ఫీమేల్ స్టాఫ్ కనబడుతుంది. ఎలా టీవీఏ పనిచేస్తుంది, దాని మీద ఏదైనా ఆరిజిన్ బుక్ ఉందా, టైం ఎప్పుడు అంతమవుతుంది, దీని మీద ఆరిజిన్ బుక్ ఉందా, కానీ తను ఏమీ చెప్పదు. కానీ తను ఒక ఫైల్ ఇస్తుంది. అప్పుడు తనకి రాగ్నరాక్ తెలుస్తుంది, అంటే ఎండ్ ఆఫ్ ఆస్గార్డ్. ఇది చూసాక లోకి మళ్ళీ ఎమోషనల్ అవుతాడు. కానీ అప్పుడే లోకికి ఒక హింట్ దొరుకుతుంది. అకార్డింగ్ టు లోకి, ఎక్కడైనా రాగ్నరాక్ అయినా డిస్ట్రక్షన్ అయినా కానీ ఆ ప్లేస్ కి మనం వెళ్ళి అక్కడ ఏం చేసినా కానీ టైం లైన్ డిస్టర్బ్ కాదు. ఎందుకంటే ఆ ప్లేస్ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ ప్లాన్ గురించి ఏజెంట్ మోబియస్ కి చెప్తాడు. ఫస్ట్ మోబియస్ అంటాడు లేదు అలా జరగదు, మనం అక్కడికి వెళ్ళి ఏదైనా చేస్తే టైం లైన్ డిస్టర్బ్ అవుతుంది. కానీ లోకి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తాడు. అప్పుడు మోబియస్ లోకిని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. ఆ ప్లేస్ పేరు ఇటలీ 79 AD. అయితే అక్కడ వాల్కనే వచ్చే ముందు లోకి పిచ్చి పనులు చేస్తాడు. నవ్వుతాడు, అక్కడున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. అయితే లోకి ఇలా చేసినా కానీ టైం లైన్ డిస్టర్బ్ కాలేదు. తర్వాత మోబియస్ ఇంకా లోకి మాట్లాడుకుంటారు. అసలు వాళ్ళు ఎందుకని పుట్టారు, అసలు వాళ్ళ జీవితానికి అర్థమేంటి, ఒకవేళ టైం కీపర్స్ గోల్ అయిపోతే అప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి. అప్పుడు మోబియస్ కి సడన్ గా ఎపిసోడ్ 1 లో చిన్నపిల్ల ఇచ్చిన క్యాండీ గుర్తుకొస్తుంది. అప్పుడు వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అప్పుడు లోకికి ఒక క్లూ దొరుకుతుంది. ఆ క్లూ వాళ్ళని డైరెక్ట్ గా ఫ్యూచర్ కి 2050 కి పంపుతుంది. ఇక ఆ ప్లేస్ పేరు రాక్ స్కాట్. అయితే ఇక్కడ ఏజెంట్ మోబియస్ రెమునాని మళ్ళీ పర్మిషన్ అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది ఇదే నీ లాస్ట్ ఛాన్స్. అయితే ఏజెంట్ మోబియస్ లోకితో వెళ్తాడు. అయితే మోబియస్ వేరేగా ఉంటాడు, లోకి ఏమో కమాండర్ దగ్గర ఉంటాడు. కానీ అప్పుడే ఎవరో వచ్చి కమాండర్ ని కంట్రోల్ చేస్తారు. అయితే కమాండర్ ని కంట్రోల్ చేసేది ఇంకెవరో కాదు, వేరే వేరియంట్ లోకి. అప్పుడు తను లోకితో మాట్లాడటానికి ట్రై చేస్తుంది. అప్పుడా లోకి తన ప్లాన్ చెప్తుంది. టైం వేరియన్స్ అథారిటీకి వెళ్ళి టైం కీపర్స్ ని ఓడించి టైం వేరియన్స్ అథారిటీని రూల్ చేస్తుంది. అయితే ఈ మాటలన్నీ లోకికి నచ్చదు. అయితే లోకి ఫైట్ చేయాలని కూడా అనుకుంటాడు. అయితే మరోవైపు మోబియస్ కి లోకి వేరియంట్ తీసుకెళ్లిపోయిన కమాండర్ కనబడుతుంది. అయితే ఆ కమాండర్ చాలా భయపడుతుంది. అప్పుడు ఆ కమాండర్ మోబియస్ కి చెప్తుంది నేను ఆ వేరియంట్ కి మొత్తం చెప్పేశాను, టైం కీపర్స్ ఎక్కడ దొరుకుతారో ఆ వేరియంట్ కి చెప్పేశాను. ఇక్కడ మనం సర్ప్రైజ్ కావాల్సిన విషయం ఏంటంటే మాయమైపోయిన టైం రీసెట్ బాంబ్స్ అన్ని ఒకే ప్లేస్ లో కనబడతాయి. అంతేకాకుండా అక్కడ టైమర్ నడుస్తుంది. అప్పుడు లోకి అడుగుతాడు, నువ్వు అసలైన లోకి అయితే నీ ముఖాన్ని చూపించు. తర్వాత మనకి చూపిస్తారు ఒక ఫీమేల్ వర్షన్ లోకి. అయితే తను తన ముఖాన్ని చూపించిన తర్వాత టైమర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఆ బాంబ్స్ అన్ని యాక్టివేట్ అయ్యి వెళ్ళిపోతాయి. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయో తెలియదు, కానీ ఒకసారిగా సాక్రెడ్ టైమ్ లైన్ మొత్తం ఖరాబైపోతుంది. ఇప్పుడు బ్రాంచ్ రియాలిటీ మొదలవుతుంది. ఇది చూసి టీవీఏ వాళ్ళు చాలా భయపడతారు. అప్పుడు ఆ ఫీమేల్ లోకి మన లోకికి బాయ్ అని చెప్పి పోర్టల్ ఓపెన్ చేసి వెళ్ళిపోతుంది. అయితే మన లోకి కూడా వెళ్దామని అనుకుంటాడు, కానీ అప్పుడే మోబియోస్ వచ్చి మన లోకిని ఆపటానికి ట్రై చేస్తాడు, కానీ మన లోకి కూడా వెళ్ళిపోతాడు. ఇక దీంతోనే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, నాకైతే ఫీమేల్ లోకి మన లోకి కన్నా చాలా పవర్ఫుల్ అని అనిపిస్తుంది. ఇక మీరు ఈ ఎపిసోడ్ కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కింద కామెంట్ లో రాయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, మధు. I need to kick the habit that my mind is breathing in. Break out.